దొంగ ఓట్లను తానే చేరుస్తాడు, తనకు ఓటు వేయరు అని అనుకున్న ఓట్లను తానే తీసే ఇస్తాడు, మళ్ళీ తానే దొంగతనం చేసిన వాడే దొంగ 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 అంటూ అరవడం మొదలు పెడతాడు మిద్దెలెక్కి. ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ వేల ఓట్లను తొలగించడం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ఈ కుట్ర విస్తరించింది. చివరికి ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండే కలర్ ఫోటోల ఎన్నికల డేటా, ఈ కలర్ ఫోటోల ఎన్నికల డేటా అన్నది కేవలం ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉంది. అటువంటి ఈ డేటా చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల దగ్గర దొరుకుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఆధార్ డేటా, ప్రభుత్వానికి సంబంధించిన యుఐడి డేటా, ఈ ప్రభుత్వానికి సంబంధించిన యుఐడి డేటా, ఆధార్ డేటా అన్నది ప్రైవేట్ కంపెనీలు, చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల దగ్గర దొరుకుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో కనిపిస్తూ ఉంది ఈ డేటా అంతా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్పాయి, ప్రజలకు సంబంధించిన ఇటువంటి సున్నితమైన డేటా ఎవరి అధీనంలోనూ ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్పి, అటువంటిది చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీల దగ్గర కంప్యూటర్లలో దొరుకుతూ ఉంది అని అంటే ఏ స్థాయిలో వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉన్నారు, వ్యవస్థలను నాశనం చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మోస్తూ ఉన్నది ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా. ఆ పెద్ద మనిషి ఏం చేసినా తప్పు కాదు, ఈనాడుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా తప్పు కనిపించదు, ఆంధ్రజ్యోతికి తప్పు కనిపించదు, టీవీ ఫైవ్కి తప్పు కనిపించదు. ఇటువంటి సున్నితమైన ప్రజలకు సంబంధించిన డేటా చంద్రబాబు నాయుడు గారి కంప్యూటర్లలో, ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో కనిపిస్తూ ఉంది అని అంటే మామూలుగా అయితే గొడవ చేయాలి, గోల చేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందంజలో ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం భుజాన పెట్టుకుంటారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన నేరం ఎలాంటిది అనంటే, ఎంత తీవ్రమైంది అనంటే, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీ చెక్బుక్ నెంబరు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీ సంతకాన్ని రేపొద్దున ఫోర్జరీ చేయొచ్చు. మీ ఆధార్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇటువంటి సున్నితమైన విషయాలు చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీలలో, ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో దొరుకుతూ ఉన్నాయనంటే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మామూలుగా ఇటువంటి నేరాలు ఎవరైనా చేస్తే ఆ నేరం చేసిన వాడిని మనం దొంగ అంటాం. మామూలుగా ఇటువంటి నేరం ఎవరైనా చేస్తే మీకు తెలియకుండా మీ బ్యాంక్ ఖాతా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది అని అంటే ఆ మనిషిని మనం మామూలుగా దొంగ అంటాం. కానీ మన కర్మ ఏమిటి అని అంటే ఈరోజు ఈ మనిషిని ముఖ్యమంత్రి అంటా ఉన్నాం, ఈయన కొడుకును ఐటీ మంత్రి అని అంటా ఉన్నాం.